ఆయనతో విభేదించాల్సి వచ్చినప్పుడు అందరూ విభేదించారు ఆ రోజు అనుకోండి. సో కన్విన్స్ చేయడానికి ఏమైనా ట్రై చేశారు మీరు? ఎందుకంటే మీ అమాంగ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆయనతో కాస్త కళ్ళల్లోకి నేరుగా చూస్తూ మాట్లాడగలిగేది మీరును భువనేశ్వర్ గారు అంటారు, నిజమేనా? నేను మాట్లాడగలిగేదాన్ని స్టాక్ లో మా పెద్దక్క బాగా మాట్లాడగలిగారు. చెన్నైలో ఉండే, చెన్నైలో ఉన్నారు, మాట్లాడారు ఎప్పుడు? మరి డెఫినెట్ గా ఆయన తోటి వి వర్ నాట్ హ్యాపీ అనేది కన్వే చేయటం అనేది జరిగింది. కన్వే అంటే స్పష్టంగా వన్ టు వన్. బట్ వారేమో ఆఫ్ కోర్స్ వారి తరఫు నుండి నాకు అట్ దట్ ఏజ్ నాకు పిల్లల మీద నేను డిపెండ్ కాలేను కదా, అంటే మన మీకు తెలియని ఏముంది ఆ రకంగా పిల్లలకి అందరికీ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నాయి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు ఉన్నాయి, వాళ్ళ మీద నేను డిపెండెంట్ కాలేను. సో ఐ సోల్మేట్ అనేది నాకు అవసరం అనేది వారు దట్ వాస్ హిస్ స్పష్టంగా యాక్చువల్గా ఆయన నాతో కూడా అదే మాట క్లియర్ అబౌట్ దాట్ నాతో కూడా అదే మాట అన్నారు. బట్ ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ చాయిస్. నేను ఎప్పుడు అదే అంటాను, ఆయన ఆయన డిసిషన్ ఇస్ నాట్ రాంగ్, yes, but his choice was wrong అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఐ స్టిక్ టు ఇట్ ఈవెన్ టు దిస్ డే. మీ టు తిట్టుకుంటే తిట్టుకొని ఉండు, కానీ నేను అనేది ఏంటంటే డిసిషన్ని తప్పు పడడానికి లేదు. ఎందుకంటే నిజంగా మీ మీ ప్రియారిటీలు వేరుగా ఉంటాయి. అబ్సల్యూట్లీ, మా ఫ్యామిలీస్, మా పిల్లలు, మా అదే అంటున్నానండి, మా పిల్లలు, మా బాధ్యతలు అవన్నీ వేరుగా ఉంటాయి. వి మే నాట్ హ్యావ్ సో మచ్ టైం టు స్పెండ్ విత్ హిమ్. అట్లాగే ఆయన జీవించిన దానికి ఆయన మీళ్ళలోకి వచ్చి ఉండలేడు. అది అన్నిటికంటే ఎందుకంటే ఇప్పుడు మా ఇంటి నుండి నేను వంట చేయించి నేను పంపించేదాన్ని, నేను ఉన్నప్పుడు నేను తీసుకెళ్లేదాన్ని లేకపోతే పంపించేదాన్ని, బట్ అది కూడా హీ యూస్ టు ఫీల్ అన్నమాట, కూతురింటి నుండి వచ్చింది అనేది ఎక్కడో మళ్ళీ కూతురు, అది అది కొడుకింటి నుంచి వస్తే మళ్ళీ అది ఎలాగుండేదో మరి, బట్ కూతురిల్లు అనేది ఆయనకి మైండ్ లో. అటువంటి రిజిడ్ ఐడియాస్ ఉన్న వాళ్ళకి రిజిడ్ అని కాదు, ఆయన ఆయన కాలం వేరు కదా. అదే అంటున్నానండి, ఆయన కాలంలో పెరిగిన సర్కమ్స్టాన్సెస్, ఆడపిల్లది సొమ్ము తినాల్సి వచ్చింది అంటారే అప్పట్లో అనేవాళ్ళు కదా, అది ఆయన ఆ కాలం అయిన మనిషి. అందుకని ఆ సందర్భంలో నేను అందుకనే ఈ రోజు కూడా నేను స్టిక్ అయ్యేది అంటే హిస్ డిసిషన్ ఇస్ నాట్ రాంగ్, హిస్ చాయిస్ వి కెన్ డిబేట్ డెఫినెట్లీ. అయిపోయింది, అది హిస్టరీ, అది రిమైండ్ హిస్టరీ, ఇట్స్ హిస్టరీ. సో దానికి ఇంకా వెనక్కి తిరిగి చేయగలిగేది లేదు, చేసేది లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు కొంచెం ఎక్కువ మీరు ఫస్ట్ టైం ఆ స్పాంటేనియస్గా రియాక్ట్ అయింది ఈ మధ్య కాలంలో భువనేశ్వర్ గురించి వాళ్ళు చేసిన పిచ్చి కామెంట్ల వల్ల. అది కుటుంబంలో కొంచెం బాగా డిస్టర్బ్ చేసినట్టు ఉంది కదా. అప్పుడు డిస్టర్బ్ ఇన్ ద సెన్స్ డెఫినెట్లీ ఇట్ ఇస్ నాట్ అ కరెక్ట్ థింగ్. ఇప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఎవరు మాత్రం ఒప్పుకుంటారండి? అండ్ దట్ పద్ధతిగా పెరిగిన వాళ్ళు మేము, ఎప్పుడూ ఓవర్ స్టెప్ చేయలేదు అటువంటి సందర్భంలో. అండ్ దట్ భాష దగ్గర నుంచి అన్ని అదుపులో ఉండాలి కదా, ఒక మెటిక్యులస్గా మనం ఉండాలి, ఎటికసీ ఉండాలి, అది అధిగమించేసి. అండ్ దట్ ఆ సభలో లేని వ్యక్తి గురించి, ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి గురించి మాట్లాడటం అనేది. సో డెఫినెట్లీ యాజ్ ఎ సిస్టర్ నేను రియాక్ట్ అవ్వాల్సింది, రియాక్ట్ యా, ఇట్ ఇస్ అ స్పాంటేనియస్ రియాక్షన్ నాకు, బికాజ్ మై సిస్టర్ ఇస్ మై సిస్టర్ ఆల్వేస్, అంతే కదా. మాట్లాడినా మాట్లాడకపోయినా బంధం ఉన్నా లేకపోయినా చిల్డ్రన్ ఆఫ్ ఎన్టీఆర్. అంటే ఇప్పుడు అప్పటికి మీకు మాటలు కలిసింది కదా? లేదు, అప్పటికి లేదు, లేదా ఇది అయ్యాక, ఇది అయిన తర్వాతే. ఓకే, మాట్లాడారా మీరు ఇది అయ్యాక? తనే తను వచ్చి మాట్లాడింది అన్నమాట. ఓకే, ఇది అయ్యాక. సో ఇప్పుడు నార్మల్ అయిపోయింది, మాట్లాడుకుంటున్నాం మిగతా అనుకోవడం. కానీ ఆ సంఘటన అదంతా చూశాక ఈ రాజకీయాల్లో ఉండటం అనవసరం మీకు అనిపించలేదా? ఇప్పుడు వాడే వాడుకలో ఉన్నటువంటి భాష కావచ్చు, రాజకీయాల్లో ఉన్న వాడుకలో ఉన్నటువంటి భాష కావచ్చు, ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు. డెఫినెట్ గా ఏంటంటే ఇవ్వడగలవా అనేటువంటి ఒక ఆలోచన ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకైతే రావడం అనేది సహజం కదండి. అది ఆ భాష మేము మాట్లాడలేము, వారు వ్యవహరించే రకంగా వ్యవహరించలేము. అసలు ఆ భాష మాట్లాడడానికి మీరు కావాలా? చాలా మంది ఉంటారు మళ్ళీ, అదేందుకు అదే.